ప్రకాశం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చెంచుగారి శ్రీనివాసమూర్తి పదవి విరమణ సభ ప్రకాశం జిల్లా ప్రాసిక్యూటర్స్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ వసుంధర మాట్లాడుతూ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ గా శ్రీనివాసమూర్తి అందించిన సేవలను ప్రశంసించారు. అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమించిన గొప్ప కార్యాధీక్షపరుడని కొనియాడారు. ఏపీపీ ఎత్తపు కొండరెడ్డి మాట్లాడుతూ ఎందరో యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. వారి మార్గనిర్దేశకత్వంలో ఏపీపీలుగా అనేక విజయాలు సాధించామని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అవసరమైన వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అనాథ ఆశ్రమాలకు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయాన్ని అందించిన గొప్ప మానవతావాది అని చెప్పారు. కొత్త చట్టాలు వస్తున్న సందర్భంలో యువ న్యాయవాదులకు శిక్షణా తరగతులు నిర్వహించి కొత్త చట్టాలపై అవగాహన కల్పించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పీపీలు పివి రెడ్డి, ఎన్ శ్రీనివాసరావు, ఏపీపీలు కె కళావతి, శ్రవణ్ కుమార్, టి త్రివేణి, పవన్ కుమార్, కర్నూలు రిటైర్డ్ డిడిఓ జియాలజికల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఏ రాఘవ, ఎస్ఐ రాజారావు, సీనియర్ న్యాయవాదులు ఏ రామయ్య, అబ్బాయి రెడ్డి, బ్రహ్మం, శేషారెడ్డి, మోహన్, బొమ్మరిల్లు నిర్వాహకులు కాశ్యం పాల్గొని ప్రసంగించారు. అనంతరం చెంచుగారి శ్రీనివాసమూర్తి, లలిత కుమారి దంపతులను ఘనంగా సత్కరించారు.
ఇద్దరికి మరో పని ఉంది రేపటి నుంచి ఏం పని ఉండదు. కానీ ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం, ఒక వ్యక్తి కోసం ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే కాసేపట్లో ఇదంతా కూడా నిండిపోతుంది. ఆ వ్యక్తి చేసినటువంటి సర్వీస్ ఎలాంటిది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్నటువంటిదే మనం పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ శ్రీనివాస్ అని పెట్టచ్చు. నా పేరు కూడా శ్రీనివాసే, ఒట్టి శ్రీనివాసులనే ఉంది, మూర్తి అని లేదు కదా. ఆయన మూర్తికి మించినటువంటి మానవత్వం కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీనివాస మూర్తి అన్నటువంటి పేరుని వారి చిన్నతనంలోనే పెట్టారు. ఎందుకంటే ఆయన రికార్డ్స్ని అవన్నీ ఆయన బయోడేటాని పరిశీలన చేస్తే మనకు అనిపిస్తున్నటువంటి అంశం, వీరు 1963 మేలో వారు జన్మించడం జరిగింది. అప్పటి కర్నూలు జిల్లా, అంటే ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం, అప్పటి కర్నూలు జిల్లాలో ఉంది, ఇప్పుడు ప్రకాశం జిల్లా. ఇప్పుడు ఆయన మన ప్రకాశం జిల్లా వాడిగా మనం ఆయన దత్తత తీసుకున్నాం, అది మన గర్వకారణం శ్రీనివాసమూర్తి గారి. కాబట్టి వీరి తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు, ఎందుకంటే వాళ్ళ గొప్ప సంస్కారం ఉంది కాబట్టి తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటిది ఆస్తులు కాదు, ఆ సంస్కారమే మనకు వచ్చేది. అటువంటి సంస్కారాన్ని వారికి శ్రీనివాసమూర్తి గారికి ఇచ్చారు వారి తండ్రి గారు కీర్తిశేషులు మహానంది గారు, వాళ్ళ అమ్మగారు వెంకటలక్ష్మి గారు. వారికి పుట్టినటువంటి వీరు సాధారణమైనటువంటి విద్య, ఈరోజు మనమైతే మన పిల్లలందరినీ కూడా ఏ సెంట్రల్ స్కూల్లో చేర్చాలా, ఆ సిబిఎస్ఈ సబ్జెక్ట్ చేర్పించాలా అని మనం అందరం అనుకుంటాం. అట్లా చదివితేనే వాడు ఏదన్నా పెద్ద ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు అంటారు. కానీ ఒక సాధారణమైనటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చదివినటువంటి వ్యక్తి ఈరోజు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా రిటైర్మెంట్ అవుతున్నాడంటే ఆయన ఎంత కష్టపడి చదువుకున్నాడు అన్నటువంటి విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఎలిమెంటరీ స్కూల్ నుంచి బిఏ వరకు నంద్యాల, ఆదోని, కర్నూలు, హిందూపూర్ ఇటువంటి మామూలు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. బిఎడ్ డిగ్రీని విశాఖపట్నంలో పూర్తి చేశారు. ఇంకా దాని మీద ఆ తృష్ణ చావక, ఇంకా చదవాలనే ఉద్దేశంతో సర్వీసులో ఉండగానే ఎమ్మెల్యేని కూడా పూర్తి చేయడం జరిగింది. అలానే వీరి వివాహం 1988 లో జరిగింది. లలిత కుమారి గారి వారు ఎప్పుడైతే ఆమె వారి జీవిత భాగస్వామి అయిందో, వారి జీవిత భాగస్వామి అనే కన్నా ఆయనకి విజయలక్ష్మిగా ఆయన వివరించారు లలిత కుమారిగా. వారు వచ్చిన తర్వాత వారి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు, వారి ఇంకా ఉన్నత స్థితిలో కూడా రావడం జరిగింది. ఇది చక్కగా వీరి కుమార్తె నిఖిల మారుతి బీటెక్, వీరి అల్లుడు గారు రఘురామ్ గారు వారు కూడా బీటెక్కే, వీరికి మనవడు అభిరామ్ కూడా అబ్బాయి అనుకుంటాను నేను, అభిరామ్ కూడా చక్కగా వచ్చున్నాడు. వీళ్ళందరి దీంట్లో చక్కటి కుటుంబం కూడా, అంటే వీరి భావాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు కూడా అలానే నడుచుకోవడం, సమాజానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఈ ఇందాక మనం చెప్పినట్లు వీరు ప్రాక్టీస్ని విశాఖపట్నంలో తిరుపతిలోనే ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత వీరికి గురువుల్ని గురించి కూడా వారు చాలా గొప్పగా చెప్పుకున్నారండి. మనం చాలామందికి చదువుతాం, అందరినీ గుర్తుపెట్టుకుంటామా, మర్చిపోతుంటాం. కానీ ఈయన మాత్రం వీళ్ళ గురువుల గురించి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు, వాళ్ళు నాకు గాడ్ ఫాదర్స్ అన్నాడు. ఇది ఎంత సంస్కారం చూడండి, ఏదైనా ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఏం ఊరక నేర్పించాడా, నా చేత చాలా పని చేయించాడా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా వాళ్ళు నాకు నేర్పించారు, వాళ్ళే నాకు గాడ్ ఫాదర్స్ అని హనుమంతరావు గారు, జగన్నాథరావు గారు, సుబ్బారావు గారి గురించి ఇప్పటికి కూడా వారు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ గురువుల్ని తలుచుకొనే వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారంటే వారికి ఉన్నటువంటి గురుభక్తి కూడా మనకు అర్థమవుతుంది. పీపీఓ అయిన తర్వాత కొంచెం చాలా జంక్యాను, ఒక 40 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికి కూడా మళ్ళీ రెగ్యులర్ లైన్లో పడాలంటే ఒక్కదాన్నయ్యాను, ఎట్లా మరొకరితో పంచుకోదగ్గ శక్తి ఉన్నవాళ్ళు ఎవరిక్కడ అని చూసుకుంటే నాకు మన డిప్యూటీ డైరెక్టర్ గారే కనిపించారు. వారి దగ్గరికి వెళ్ళి సార్ నేను రొటీన్లో పడాలంటే నా మానసిక స్థితిని బట్టి టైం పడుతుంది సార్ అంటే, నీకేం పర్వాలేదమ్మా యూ కెన్ ప్రొసీడ్, ఒకే ఒక్క మాట, నీకేం పర్వాలేదమ్మా యూ ప్రొసీడ్ అన్నాడు. అందువల్ల నేను పీపీఐఎన్ దగ్గర నుంచి ఏదైనా నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటే జడ్జిమెంట్స్ విషయాలు, కేసు విషయము సార్ని అడగటం జరిగింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్ వెళుతుంటే ఇవాళ ఒక రకంగా తప్పనిసరి రిటైర్మెంట్ అనేది ఉద్యోగికి తప్పనిసరి, కానీ మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇంతటి మహానుభావుడు ఒక నడిచేటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఐపీసీ కానీ ఆల్ క్రిమినల్ లాస్ ఒక నడిచేటువంటి మహామనిషి ఆయన. ఆయన మన జిల్లా నుంచి వెళ్ళిపోవటం అనేది మనకు బాధాకరమైన విషయం. రిటైర్ అవ్వటం అనేది కూడా చాలా కష్టం, ఎంత ఫోన్లో మాట్లాడుకునేది వేరు, వారు మన దగ్గర ఉంటే మనం పోయి అడ్వైజ్, శ్రావణ్ గారు మీరే మనం
అడ్వైజెస్ అడగటం ఇదంతా వేరు. అటువంటి వారు ఈ రోజున రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నందుకు ఒక రకంగా బాధగా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి కాబట్టి వారు ఎక్కడున్నా కూడా ఆయురారోగ్యాలతో వారి కుటుంబం మొత్తం శ్రీనివాసుని దయ వల్ల కడవ రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని, మాకు ఏదైనా కావలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్ని కన్సల్ట్ చేస్తామని తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. అసలు సందర్భం చెప్తున్నా, పీపీని అయ్యేనే కానీ పీపీలో నేను జీరో. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు, నా తోటి ఫ్రెండ్స్ ఉన్నారు, పీపీకి నేను పనికిరాను లా లీగల్గా చెప్తున్నా. పనికొస్తావు అని నిరూపించిన వ్యక్తి శ్రీనివాసమూర్తి గారు. నువ్వు పనికొస్తావు, ముందుకు వెళ్తావు అని చెప్పి నాకు ప్రతి సెకండ్ క్షణం నిమిషం గంటలు నాకు ముందుండి నడిపించిన వ్యక్తి డీడీఓపీ గారు. నాకు పరిచయం అయ్యి 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరం, అంతకుముందు నేను సార్ని చూసింది లేదు. తక్కువ టైంలో సారు ఏ టైంను ఫోన్ చేసినా, ఎప్పుడు అర్ధరాత్రి కూడా చేశాను నేను, సారు ఏమన్నా అనుకొని ఉండొచ్చేమో తెలియదు కానీ నా సమస్యని చెప్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. అదేవిధంగా చాలామంది కూడా రెస్పాండ్ అయ్యి ఉండే ఉండొచ్చు. బహుశా నేను 3 సంవత్సరాల చిల్లరి, 4వ సంవత్సరమే కూడా ఇంకా 2 ఏళ్ళే పూర్తి అయింది, ఇలాగా ఉంటే తన దగ్గర 8 సంవత్సరాల నుంచి ఏపీపీలుగా చేసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. బహుశా సారు రిటైర్మెంట్ అనేది సహజం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది ఒక సందర్భమే అవ్వాల్సిందే. అయినా కూడా నాదే, నేను ఒక్కడనే అడిగితే సమస్యలు ఏమన్నా అది స్వార్థం అయిందని చెప్పి మన అందరి తరపున సార్ నేను సవ్యంగా కోరుకుంటున్నా. ఎప్పుడైనా సరే మా ప్రాసిక్యూటర్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తే తమకు దయచేసి వెంటనే రెస్పాండ్ అవ్వమని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. 1 ఇయర్ మాత్రమే ఆయనతో జర్నీ కరెక్ట్గా. మేము పీపీ అయిన తర్వాత ఫస్ట్ జీవో తీసుకొని సార్ దగ్గరికి వెళ్తే సారు మాకు మంచిగా ఆశీర్వదించి ఆల్ ద బెస్ట్ చెప్పి, ఏదన్నా కానీ మేము ఉన్నాము, మీరు మంచిగా చేసుకోండి ఉద్యోగం అని చెప్పి చెప్పారు. అయితే సార్కి ఇంకొంత సర్వీస్ ఉంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే సార్ దగ్గర మేము ప్రతి నెల కూడా మీటింగ్ల అప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మీటింగ్ అప్పుడు. అట్లాగే సారు అంతకుముందు పీపీకి ఉన్నప్పుడు, మేము డిఫెన్స్ కౌన్సిల్కి ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో కేసులు చేసేటప్పుడు మేము బాగా చూస్తూ ఉంటాం. ఒక పీపీగా సారు ఎలా కేసులు చేస్తున్నారనేది మేము బాగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకునేవాళ్ళం. తర్వాత మేము కొత్తగా అపాయింట్ అయిన తర్వాత ఒక 3 డేస్ ఎస్పీ ఆఫీస్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సారు కోర్టులో కేసు చేసేదానికి అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాకు సార్లో ఒక లెక్చరర్ కనిపించారు, ఒక విద్యార్థి. ట్రైనింగ్ క్లాసులో 3 రోజులు కూడా మాకు చాలా చక్కగా జరిగినాయి. సార్ చెప్పిన విషయాలు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి మాకు. సార్ నా రిక్వెస్ట్, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా అవకాశం ఉంటే కొంతమందికి కొత్తగా పీపీలుగా ఏపీపీ కోచింగ్ సెంటర్ లాంటి దాన్ని పెట్టినా చాలా బాగుంటుందని మా అభిప్రాయం సార్. తర్వాత సార్ గురించి ఇంకా మాట్లాడాలన్నా అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇంతవరకు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచి ప్రాసిక్యూటర్గా కొన్ని సాక్ష్యాలు కూడా పొందాం. ఇప్పుడు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, అలాగే మా రివ్యూ మీటింగ్లో కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక కేసు ట్రయల్ జరుగుతూ ఉన్నప్పుడు వాటి గురించి మా గ్రూప్ డిస్కస్ చేస్తూ మాతో షేర్ చేసుకునేవాళ్ళు. ఆయనకి ఇగో లేదు, నేను గొప్ప జీనియస్ని, నేను గొప్ప ఫ్యాకల్టీ మెంబర్ని, నేను పెద్ద ప్రాసిక్యూటర్ని అనే ఇగో లేదు. మాకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాసిక్యూషన్ వ్యవస్థలో ఈజ్ వన్ ఆఫ్ ది జీనియస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్. ఫ్యాకల్టీలో సేవలు అందించారు, ట్రయల్ కోర్టులో కొన్ని కేసుల్లో శిక్షలు వేయించేలాగిన ముద్దాయిలకి చాలా కృషి చేశారు. నామకావాస్తి ప్రాసిక్యూటర్ కాదు,
నేను కావల్లో ఎడిషనల్ పీపీ గ్రేడ్ టూగా చేసేటప్పుడు ఆయన గారు నెల్లూరులో ఎడిషనల్ పీపీ గ్రేడ్ టూ చేస్తూ సపోర్ట్లో ఒక కేసు ట్రయల్ చేశారు. అది కంప్లైంట్ చేశారు, ఎవిడెన్స్ రికార్డ్ చేశారు. తర్వాత మీడియేటర్స్నే నేను ఎవిడెన్స్ రికార్డ్ చేసి ఆర్గ్యుమెంట్ చెప్పాను. ఆ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే, హైవేలో నేషనల్ హైవేలో నెల్లూరులో ఈ రౌడీస్ ఏంటంటే ఈ బిగ్గుపెట్టుకుని ఆడపిల్లలాగా చీర కట్టుకుని ఇట్లా లారీ డ్రైవర్ల దగ్గర దోచుకుంటూ ఉంటారు. ఆ రాబరీ కేసు అన్నమాట మేము చేసి కలిసి చేశారు. అంటే సగం తను చేశారు, మిగతాది నేను కంటిన్యూ చేశాను. అందులో కన్విక్షన్ ఇచ్చారు. కేవలం అది ఎవిడెన్స్ రికార్డ్ చేయించేటప్పుడు, బేసికల్గా రికార్డ్ చేయించేటప్పుడు సార్ చేసింది ఏంటంటే, అన్నోన్ ఆఫెండర్ చేశారనే కాకుండా దాని యొక్క ఆ విగ్గు వేసుకున్నట్టు వేషం, చీర కట్టుకున్న వేషం, అవన్నీ చాలా కంప్లైంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించారు. అది మీడియేటర్ విఆర్ఓ ఎవిడెన్స్ కోఆర్డినేషన్తో దాని ఎవిడెన్స్ని బేస్ చేసుకొని జడ్జి గారు కన్విక్షన్ ఇచ్చారు. తర్వాత సపోర్ట్ ఎడ్జిబ్యూ గ్రేట్ ఓన్లీ సపోర్ట్కి పరిమితం, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆయన యొక్క జీనియస్ని రికగ్నైజ్ చేసి జిల్లా కోర్టు కూడా ట్రయల్ చేయమని చెప్పానని స్పెషల్ ప్రాసిక్యూటర్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది అనమాట. ఎడ్జిబ్యూ గ్రేట్ కొంటామనే చేయటం అంటే చాలా గ్రేట్ అనమాట. అలా చేస్తూ ఉండగా తర్వాత 2014 మా ఇద్దరం ముఖాముఖిగా కలుసుకున్నాం. కలుసుకున్న తర్వాత నేను గ్రేడ్ టూగా, తను డీడీయూగా ఇక్కడ ఒంగోలు జిల్లాలో ప్రతి నెల రివ్యూ మీటింగ్లో హాజరవుతూ మాకు తెలియనటువంటి కేసు రాసు ఎన్నో మాకు చాలా మన మాతో ఉన్నటువంటి మా కొలీగ్స్ చాలా చాలా సిస్టమేటిక్ జరిగేది అనమాట. అంత జీనియస్ అనమాట. అయితే ఇక్కడ ప్రాసిక్యూటర్ అయినా అడ్వకేట్ అయినా నామకావాసిగా కాకుండా ఒక స్పెషల్ రికగ్నిషన్ పొందినటువంటి మన మూర్తి గారు, ఆయనలో కోణం ఏంటంటే అందులో ఉన్న కేసులను చదివిస్తారు. ఒక కేసు ఫ్యాక్ట్స్ చదువుతున్నామనంటే ఇందులో కేసు రాయంటే చెప్పండి అని చెప్పిన వాళ్ళు అడిగేవాళ్ళు. అదే మనం మన దగ్గరికి ఒక కేసు వచ్చిన ఒక అడ్వకేట్ దగ్గర కేసు వచ్చినా కూడా చదవాల్సింది ఏంటంటే కేసు ఫ్యాక్ట్స్ ఒకటి 10 చదువుతూ ఉంటే అందులో కేసు రాయేంటి, డిఫెన్స్ ఏంటి మనకి అని చెప్పిన దొరుకుతుంది, మొదటిసారిగా దొరకదు. అలాగే ప్రాసిక్యూటర్ ఒకటి 10 చదువుతూ ఉంటే ఇందులో మనం ఏ ఎవిడెన్స్ పేస్ చేసుకుని మనం కన్విక్షన్ పొందవచ్చు అనేది పాఠాన్ని తన దగ్గర నేను నేర్చుకున్నాను. అలాగే మరి మూర్తి గారి గురించి చెప్పాలి అని అంటే, మరి మంచి ఉదార స్వభావం కలటువంటి, ఇప్పుడే ఉన్న మమరీలు ఆశ్రమాలకు సంబంధించినట్టు ఎన్నో సేవా కార్యాలు చేశారని చెప్పి కార్యక్రమాలు చేశారనేది, తన్నే కాకుండా తన కుటుంబమే కాకుండా తన విద్యను నలుగురికి పంచుతూ మరి సేవలు కూడా నలుగురికి పంచుతూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈ జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ వ్యవస్థలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మేమందరం మా 98 ఉన్నటువంటి రిక్రూట్మెంట్ 121 సెలెక్ట్ అయ్యాం. 121 అప్పుడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి అప్పుడు పెద్ద రిక్రూట్మెంట్ తర్వాత 2008 జరిగింది. అయితే ఆ 121 కూడా మేము ప్రమోషన్స్ ముందు వెనక వచ్చినా కూడా మంచి ప్రాసిక్యూటర్గా పేరు ప్రఖ్యాతుల డిపార్ట్మెంట్లో రికగ్నైజ్ చేయబడిన మూర్తి గారిని సభాముఖంగా అభినందిస్తున్నాను. ఆయన సేవలు మనం మరువకూడదు. ఎందుకంటే ఇది ఉద్యోగ విరమణ చేసే రోజు ఆఖరి మాటలుగా చెప్పుకోవటం ఇది తప్ప మరి తర్వాత ఇంకొక రోజు ముందుగా చెప్పుకోవడానికి అవకాశం రాదు. I'm happy to be here in part of retirement function of my grandfather. I am very proud to announce that he has given his valuable services to the government. That he has given his valuable service to the government from the past 3+ decades. Thank you once again for this wonderful opportunity. Happy retirement, Tataya. All the best. Thank you. మధ్యలో మర్చిపోతానేమో లేదా ఆఖరిలో మర్చిపోతానేమో, ఈ కార్యక్రమాన్ని అసలు భుజాన వేసుకునేసేసి ఒక సార్ ప్రథమ వ్యక్తులు ఒంగోలు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్
టెన్యూర్ క్యాడర్ అందరూ కలిపి చేశారు. వాళ్ళకి నా జన్మ సరిపోదేమో వాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి, బట్ ఏదో ఒక రకంగా వాళ్ళ రుణం అయితే నేను తీర్చుకుంటాను జీవితంలో గడుచుకున్నంత లోపల. ఈ కార్యక్రమాన్ని అంతా అందరూ అద్భుతంగా చేయడంలో ప్రధాన పాత్ర వహించడంలో ముఖ్యంగా కొండారెడ్డి గారు. ఆయన, నేను నెల్లూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాను, నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ పడిపోయింది, ఒక నెల్లూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, దానికి వచ్చేసాడు కొండారెడ్డి. ఆ తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ అంకబాబు, తర్వాత శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు సోషల్ వెల్ఫేర్ నా దగ్గర ఉంటారు స్టాఫ్, ఇంకొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ, అతను కీర్తి శ్రేష్ఠులు వెంకట్రావు, ఎస్ అతను వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ మై ట్రైనీ, అది నాకు తెలియదు, ఆయన చూసిన తర్వాత ఆయన నన్ను గుర్తుపడతాడు. వీళ్ళంతా నెల్లూరుకు వచ్చి మీకు పోస్టింగ్ వేశారు ఒంగోలుకి, మీరు రావాలి బాబు, ఇంకా నేను 2 రోజులు టైం పడుతుంది అంటే రండి, మీరు తప్పకుండా రండి అని చేసి నన్ను అక్కడ ఆ ఫంక్షన్లో కలిసి నన్ను ఫస్ట్ కనబడి మాట్లాడి వాళ్ళు ఇన్వైట్ చేసి తీసుకొచ్చారు. ఏ ముహూర్తాన తీసుకొచ్చారు కానీ ఒంగోలుకి, నేను వచ్చిన కాడి నుంచి పోదాం పోదాం ఇంకో ఊరికి ఇంకో ఊరికి అనుకుంటే నా రిటైర్మెంట్ అయ్యే వరకు లేపలేదు. ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎక్స్టెన్షన్ వస్తుంటే మీరు అడిగిపోతారు సార్ మమ్మల్ని వదిలేసేసి, మీరు ఇండే ఉంటారు. తర్వాత వీళ్ళంతా ఎత్తుకున్నారు. ఆ కొండారెడ్డి గారు అయితే నన్ను చూసి, సార్ మీరు మా ఫాదర్ ఏజ్, సో మీకు మేము ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తాం, అసలు దీన్ని మీరు ప్రతి ఈ స్టేట్లోనే అసలు ఒక ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ అంటే ఎట్లా ఉండాలి అన్నదాన్ని మేము చేస్తాము, మీరు మాకు వదిలేయండి సార్ అన్నారు. వాళ్ళు వాళ్ళ అనుభవం ముందు వాళ్ళు ఎన్నో సన్మాన సభలు ఎన్నో జరుపుకున్నారు. కీర్తి శ్రేష్ఠులు హనుమారెడ్డి గారి శిష్యులు, ఇంతసేపు మనకు శ్రీనివాసరావు గారు అయితే ఆయన మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీ, మిమ్మల్ని ఆయన మీరు లోకల్ న్యూసెస్లో చూసుంటారు, విశ్లేషకులు, టీవీ విశ్లేషకులు, సాహితీ, ఈ సాంస్కృతిక సంస్థలకు ఆయన ప్రెసిడెంట్ స్టేట్కు, ఆయన నేను చాలాసార్లు చూశాను, చాలాసార్లు పరిచయం ఉంది కూడా. సో వీళ్ళందరూ అసలు షాకింగ్, వీళ్ళంతా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేసుకునేసేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, మీరు ఊరికి రండి పలానా టైంకి రండి రెండు టైంకి వెళ్ళిపోదురు కానీ భోజనం చేసి. మా అంక ఉన్నారు, మా అంకబాబు, మా శ్రీనివాసరావు, ఇక ఎన్డీపీఎస్ శ్రీనివాసరావుకు ముఖ్యంగా చెప్పాలి, ఉన్నారు ఇక్కడే ఉన్నారు, అది వెనకాల కూర్చున్నాడు చిరునవ్వుల శ్రీనివాసులు. ఇన్విటేషన్ కార్డ్ వేసే కాడి నుంచి బ్యానర్స్ కట్టించే వరకు, వర్షంలో బ్యానర్ కట్టించి నాకు వాట్సాప్ పెట్టేసేసి, చూడండి సార్ ఎట్లా ఉంది, దీస్ ఆర్ ది పెయిన్స్ దే హ్యావ్ టేకన్. ఇదంతా కూడా వాళ్ళ అభిమానం, అంటే మేము చేయలేదా అంటే మిగతా వాళ్ళు చేయలేదని చెప్పలేను, అందరూ చేస్తేనే కదా, అందరూ కలిసికట్టుగా చేస్తే ఇంత సన్మానం జరిగింది, ఇంత జీవితంలో ఒక తీపి గుర్తు జరిగింది. మీరు మర్చిపోలేరు, నేను మర్చిపోలేను. ఇప్పుడు నా దగ్గర నాతో పాటు పనిచేసి వెళ్ళినటువంటి త్రివేణి గారు అయితే ఏంటి, పవన్ అయితేనేంటి, విజయ్ కుమార్ అయితేనేంటి, నా మిత్రుడు యాజ్కీలు, పోలీస్ ఆఫీసర్సు చాలామంది వచ్చారు, చాలామంది మాట్లాడారు.